हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मैं चूस टोटल ग्रूप फोर डिस्ट्रिक इन जॉबल दींट आलरे बट को मेमन अड़गर हारजेंटल वस्ते एन एन जॉबल अवकाश वीडियो चेयर इच्छी अवेदे एन नोटिफिकेशन टोटल नोटिफिकेशन चूँ इक चूस्त स्क्रोलिंग 75 93 97 टोटल 99 उन्े फ्रेंड्स 99 8039 अंत मोतम 8039 जॉब्स को नोटिफिकेशन इव जरिए ग्रूप फोर को। सो दांट्लो मनकु कोन्नी स्टेट वाइड जॉब्स उन्नाई यूनिवर्सिटीज प्लस कंटीजीएस जॉब्स चारनार जोन यादाद्री जोन भद्राद्री जोन सो जोगुलांब जोन मन मामूल कंटीजीएस जोन क्या सीडी कैटरी उन्नाई कदा इवन अन्ट। सो ई जोन की संबंधी सपरेट उ अलांटी प्लस स्टेट वाइड जॉब रूस तरह मोतम स्क्रूटनी डिस्ट्रिक नोटिफिकेशन अन्नी नोटिफिकेशन और कल ఏ కేటగిరీ వైస్ గా అంటే ఓసీ కి ఉన్న ఈడబ్ల్యూఎస్ కి ఉన్న బీసీఏ కి ఉన్న బీసీబీ కి ఉన్న ఇట్లా మొత్తం టోటల్ గా నేను నా ఏంది ఎక్సెల్ షీట్ లో నోట్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధిగా డివైడ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ మొత్తం టోటల్ గా డిస్ట్రిక్ట్ వైస్ గా 33 డిస్ట్రిక్ట్లకు సెపరేట్ గా చేయడం జరిగింది। అది ఎట్లా చేశాను అంటే ఉమ్మడి డిస్ట్రిక్ట్స్ అన్ని ఒక దగ్గర చేశాను నేను అంటే నల్గొండ డిస్ట్రిక్ట్ ఉంది అనుకోండి పర్సబు నల్గొండ సూర్యాపేట యాదాద్రి అండ్ రంగారెడ్డి ఉందనుకోండి రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ ఇలా మైబ్నార్ ఉందనుకోండి ఈ ఐదు డిస్ట్రిక్ట్స్ దాని సెపరేట్గా సో అన్నీ ఒక దగ్గర ఆ విధంగా చేయడం జరిగింది। టోటల్గా ఈ స్టేట్ వైజ్ జాబ్లు ఉన్నాయి కదా ఇవి నేను చూడలేదు ప్లస్ వీటిని నేను ముట్టుకోలేదు ఎందుకు అని అంటే ఇవి అందరికీ అవకాశం ఉంటాయి కనుక నేను దీని గురించి పర్టికులర్గా మళ్ళీ మీకు చేయాల్సిన అవసరం లేదు ఎందు గ్రూప్ 3 గ్రూప్ 2 ఈ జాబ్లు ఎట్లయితే స్టేట్ వైడ్ జాబ్లు ఉంటాయో సో అవన్నీ కూడా అలాగే ఉంటాయి కనుక నేను వీటికి సపరేట్గా చేయలేదు కేవలం నేను ఏదైతే డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నాయో దానికి సంబంధించినవి ఉన్నాయి కానీ చేస్తుంటే నాకు అనిపించింది ఇంత మోసమా అని చెప్పేసి రోస్టర్ పాయింట్స్ వల్ల మనకి ఇంత అన్యాయం జరుగుతుందా ఇన్నేళ్ళ నుంచి అని చెప్పేసి చాలా నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి మీకు చూడండి। సో నా ఇంటెన్షన్ ఏందో అర్థమైంది కదా మీకు క్లియర్గా। सो चूसक प्रतीदी नैन अन्नी टोटल अन्नी डिस्ट्रिक्स कल एंतनाई प्लस इकडेनजे क्लियर एक्सप्लेन जरूरत इक चूसक नैन टोटल नीन डिस्ट्रिक वनपर्ती नागर कर्नूल गद्वाल मैबनार यादाद्री इला ना स्पेषल नैन प्रोफार्म अर्थम विधा नीन टोटल जरूरी ओसी ईडब्ल्यूएस बीसीए बीसीबी अब टोटल पीएच अटे पीएच मल्ल नैन टोटल अंदर विधाकना माला विजुअल हैंडकैप्ड हियरिंग हैंडकैप्ड अंतले वाले एनुनाई पद्धति सो इक मैं चूसक ओसी 1/3 वालक उठी लेडीस को अंड ईडब्ल्यूएस 1/3 उ అండ్ బీసీఏలో 1/3 ఉంటుంది బీసీబీలో ఈ విధంగా అన్నిటికీ ఉంటుంది ఇవన్నీ ఏందంటే వర్టికల్ సంబంధించిన సామాజిక సోషల్ సంబంధించినవి అంటారు కదా సోషల్ రిజర్వేషన్ అన్నమాట ఇవి కానీ ఇక్కడికి వచ్చినట్లయితే ఎక్స్ సర్వీస్ మెన్ స్పోర్ట్స్ ఉన్నాయి చూసారా ఇవన్నిటివి ఏంటంటే జస్ట్ లైక్ మన లేడీస్ రిజర్వేషన్ లెక్కనే ఇవి అర్జెంటర్ రిజర్వేషన్స్ సో దాంట్లో వాళ్ళకు ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు ఒకవేళ ఈ పర్సన్ లేడీస్ సంబంధించిన వాళ్ళు దీంట్లో ఆల్రెడీ ఫిల్ అయ్యారు అనుకో దీంట్లో జనరల్ కిందకే వచ్చేస్తే ఒకవేళ లేడీస్ కున్న అందుకోసం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంది లేడీస్కు దీంట్లో లేవు స్పోర్ట్స్లో అండ్ టోటల్గా దీనికి సంబంధించిన ఏవి ఎక్కడ చూసినా కూడా లేవు మ్యాక్సిమం ఉండవు ఏది హైదరాబాద్లో మేడ్చల్లో జాబ్లు ఎక్కువ ప్లేస్లో ఉన్నాయేమో కానీ స్పోర్ట్స్ కోటాలో ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో లేడీస్కు సపరేట్గా అంటూ ఏం లేవు జనరల్ కోటాలనే ఇద్దరు కొట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టారు। సో నేను అందుకోసమే ఇవేంటంటే ఈ రెండింటిని టచ్ చేయను నేను ఎందుకు అని అంటే ఇవేంటంటే ఇవి సోషల్ రిజర్వేషన్ కావు కనుక ఆర్జెంటల్ రిజర్వేషన్ కిందకి వస్తుంది కనుక నేను ఈ రెండింటిని టచ్ చేయను మిగతా వాటన్నింటినీ ఆర్జెంటల్గా కన్వర్ట్ చేస్తాయి। ఇప్పుడు ఆదిలాబాద్ ఉందనుకోండి
ఇది దీంట్లో లేడీస్కి ఎంత ఎన్ని వస్తాయి, జెంట్స్కి ఎన్ని వస్తాయి చూడండి. ఇక్కడ ఘోరంగా నేను చూస్తుంటే నాకు అర్థమైంది, 33 జనరల్లో ఉన్నాయి, 45 లేడీస్కి ఉన్నాయి. అంటే రోస్టర్ పాయింట్స్ ప్రకారం, ప్రజెంట్ ఉన్న వాళ్ళు రిలీజ్ చేసిన రోస్టర్ పాయింట్స్ ప్రకారం 33 ఉంటే, అంటే మళ్ళీ 33లో లేడీస్కి కూడా అవకాశం ఉంటుంది, ఈ 45లో జెంట్స్కు అలా లేదు. సో ఓన్లీ 45 వాళ్ళు కొట్టుకోగా 33లో కూడా మళ్ళీ ఏమైనా మెరిట్ ఉంటే వాళ్ళు కొట్టుకోవచ్చు అనమాట. సో దాని మీదనే మనం వాళ్ళు కేసు వేసి గెలవడం జరిగింది. సో ఆర్జెంటల్గానే వేస్తామని అన్నారు కదా, నేను అందుకోసమే ప్రతిదీ మీకు ఈ కేటగిరీ వైజ్గా కూడా టోటల్గా లేడీస్కి ఎన్ని వస్తాయి, జెంట్స్కి ఎన్ని వస్తాయి అని చెప్పేసి. ఎస్సీల రిజర్వేషన్లలో లేడీస్కి ఎన్ని ఉన్నాయి, జెంట్స్కి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు కొత్త ఆర్జెంటల్గా ప్రవేశపెడితే ఎట్లా వస్తాయి అని చెప్పేసి మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అంతా చూసారు కదా, నాకు ఒక లేదు అన్నా కానీ ఒక 3 to 4 hours పట్టింది నాకు మొత్తం ఇదంతా రెడీ చేసుకొని. ఈ డిజైన్ ఫస్ట్ ఫోర్మా డిజైన్ చేసుకొని, ఒక్కొక్క దాన్ని డిజైన్ చేసుకొని, దానికి మళ్ళీ అన్నింటికి ఇది అప్లికబుల్ చేసుకొని, దీనికి సంబంధించిన డిజైన్ చేసుకొని, డేటాని కలెక్ట్ చేసుకొని, ఏ 99 పోస్టులలో ఓసీకి ఇట్లున్నాయి అట్లున్నాయి అని చెప్పి అన్ని చెక్ చేసుకునేసరికి నాకు చుక్కలు అవిపించినాయి. ప్లీజ్ నా ఎఫర్ట్ని గమనించండి, నా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది యూజ్ఫుల్ అవుతుంది. నేను ఏంటంటే అందుకోసం పెద్ద వీడియో ఒక దగ్గర పెడుతున్నాను, ఏ డిస్టిక్ది ఆ డిస్టిక్ సపరేట్గా కూడా పెట్టడం జరుగుతుంది. కనుక మీరు కావాలి అని అనుకుంటే మొత్తం ఓవరాల్ వీడియో చూసుకోవచ్చు, లేదు అని అంటే ఏ డిస్టిక్ సపరేట్ వీడియో ఆ డిస్టిక్ సపరేట్గా నేను పెట్టడం జరుగుతుంది. కనుక మీరు 33 డిస్టిక్ల నుంచి చూసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపరేట్గా మీ డిస్టిక్ సంబంధించింది ప్లేలిస్ట్లో చూసుకొని, లేదా ఛానల్ ఓపెన్ చేసుకొని ఛానల్లో ఎక్కడ ఉందని చెప్పి చూస్ చేసుకోండి. సో నా ఎఫర్ట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా నేనేమైనా ఇంప్రూవ్ చేసుకునేది ఉంటే నాకు సలహాలు ఇవ్వండి. బట్ నా ఎఫర్ట్ని అయితే మీరు ఏంది కొంచెం కన్సిడర్ చేయండి అని చెప్పేసి వేడుకుంటున్నాను నేను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వీడియోలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, అసలు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. గ్రాండ్ టోటల్గా తీసుకున్నాను నేను. సో ఇదంతా నేను సమ్ చేసేసుకొని గ్రాండ్ టోటల్ తీసుకుంటే ఏమంటుంది, 35 and 85 అండి. ఇది ఓన్లీ లేడీస్ ఉమెన్స్కి, ఇది మొత్తం ఇది ఉమెన్స్ 35 85 ఉన్నాయి, 6864 ఏది ఓన్లీ డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఉన్నాయి, మిగతా క్యాంటిజియస్ స్టేట్ క్యాడర్లో ప్లస్ మళ్ళీ ఏంది మన దానికి సంబంధించిన స్టేట్ క్యాడర్ ఉన్నాయి కదా, అవి దేశీయంగా మొత్తం 8093 జాబ్లో 96 జాబ్లు ఉంటే మొత్తం ఇన్ని జాబులు మాత్రమే ఇప్పుడు డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఉన్నాయి. కనుక ఈ దీంట్లో డివైడ్ చేసుకుంటే జనరల్లో వచ్చేసి 3279 జాబులు మాత్రమే ఉన్నాయి. అంటే ఇది మొత్తం ఏం జెంట్స్కి కావు, మళ్ళీ మీరు మళ్ళీ గుర్తుపెట్టు నొక్కి నొక్కి చెప్తున్నాను నేను, ఇవి ఓన్లీ లేడీస్కి మనకు అవకాశం లేదు. ఏది వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారం దీంట్లో మనం ముట్టుకునే ప్రసక్తే లేదు జెంట్స్కు, బట్ దీంట్లో లేడీస్కి మళ్ళీ రిజర్వేషన్ కాకుండా కూడా దీంట్లో వాళ్ళు మెరిట్ ప్రకారం 200 300 220 తెచ్చుకుంటే మనతో పాటు ఫైట్ బాగా టఫ్ ఫైట్ ఇస్తే వాళ్ళు ఇక్కడ కూడా జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఉన్నాయే 6800. సో ఇది ఎంత పర్సంటేజ్ అనేది క్లియర్గా చూడండి, నీకు మీకు గ్రౌండ్ ఫిగర్ చేసి చెప్తాను నేను. ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా మనకు 35 85 అంటే 3585 జాబులు టోటల్లో ఎంత పర్సంటేజ్ అనేది క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పై ఎన్ని జాబులకు 68 64 ఈక్వల్స్ ఎంత ఇంటూ 100 వేసుకుంటే 50 to 22 అంటే ఆల్మోస్ట్ 52% జాబులు వాళ్ళకే వెళ్ళిపోయినాయి. ఆల్మోస్ట్ మనకి ఎంత 52% వాళ్ళకు ఉంటే మనకెంత 48%, అది మనకు కాదు అది యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, 52% వాళ్ళకు జాబులు ఉన్నాయి. మళ్ళీ 48లో కూడా మెరిట్లో వాళ్ళు కొట్టుకోవచ్చు ఓపెన్ కేటగిరీలో, అంటే జనరల్ కేటగిరీలో, ఈ జనరల్ ఉంది కదా, సో ఈ జనరల్ కేటగిరీలో గర్ల్స్ కూడా మళ్ళీ కొట్టవచ్చు. అంటే
అబ్బాయిలు ఎంత కష్టపడితే మాత్రం ఏమొస్తుంది చెప్పండి. ఇక మార్క్స్ ఏ రేంజ్లో కట్ ఆఫ్ ఉంటే అబ్బాయిలకు వస్తుంది చెప్పండి. ఇట్లా జాబ్లు ఇచ్చినప్పుడు ఈ రోస్టర్ పాయింట్స్ ఏమో కానీ అబ్బాయిల జీవితాలతోనే ఆ రోస్టర్ పాయింట్స్ విధానం అనేది చాలా ఘోరాతి ఘోరంగా వాళ్ళకు మనకైతే అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ముక్త కంఠంతో చెప్పగలుగుతాను. నేను క్లియర్గా అర్థం చేసుకోండి మీరు. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వీడియో దీనికి సంబంధించి మళ్ళీ నేను అన్ని డిస్ట్రిక్ట్ వైజ్గా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. చూడండి మీరు, సో మంచిర్యాల అనే డిస్ట్రిక్ట్లో ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. వీళ్ళకు వచ్చేసి 55 ప్లస్ 52 అంటే మొత్తం 107 జాబ్లు ఉన్నాయి. 107 జాబ్లలో వీళ్ళకేంది 1/3 రావాలి కదా. 1/3 రావాలి అని అంటే ఇంత 107/3 అంటే 108/3 ఉంటే 36 వచ్చేది. సో అయినా పర్వాలేదు, సమ్ పే వాళ్ళకే ఒక పాయింట్స్లలో ఫేవర్ అయినా పర్వాలేదు. వీళ్ళకి 36 వేద్దాం. సో 36 వేస్తే ఎన్ని వస్తాయి? 71 మిగులుతాయి ఇంకా. అంటే 71 జనరల్ ఉంటాయి. ఎన్ని పెరిగినాయి ఇక్కడ? 16 పెరిగినాయి జనరల్లో. సో ఈ విధంగా పెరిగినాయి, వీళ్ళకి 16 తగ్గి ఇక్కడ 16 పెరిగినాయి. ఇది హారిజంటల్ ప్రకారం లెక్క కడితే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 11 6 17, 17/3 అంటే ఏంది? 3 5 15 ప్లస్. ఓకే ఇది క్లియర్ కరెక్ట్నే ఉంది. 5 పాయింట్ చేంజ్ ఉంది అంటే దీన్ని కరెక్ట్నే చేశారు. 11 జెంట్స్కి ఉన్నాయి, అంటే జెంట్స్ కాదు సారీ, జనరల్కి ఉన్నాయి. 6 ఓన్లీ లేడీస్కి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 7 18 25 25 జాబ్లు ఉంటే వీళ్ళకేంది? 324 అంటే 8 పాయింట్ సమ్ చేంజ్ రావాలి. కానీ మనం 9 వేద్దాం. 9 వేసినా కానీ వీళ్ళకు ఎంత? 16. 25లకించి 9 పోతే 16 జాబ్లు అనేటివి బీసీఏ వాళ్ళకు ఉంటాయి. అంటే ఎన్ని పెరిగినాయి ఇక్కడ? 9 పెరిగినాయి హార్జెంటల్ ప్రకారం కనుక నెక్స్ట్ అప్కమ్ నోటిఫికేషన్ చేంజ్ చేస్తే. సో 7 7 14 ఉన్నాయి. 14లో వీళ్ళకి ఎన్ని వస్తాయి? 3 5లో 15. అంటే వీళ్ళకే సమ్ పాయింట్స్లో ఫేవర్ అయినా కూడా 5 వీళ్ళకే వేసినా కానీ మిగతా ఎన్ని? 9 అయితే వీళ్ళకు వస్తాయి బీసీ బీలో. సో ఎన్ని పెరిగినాయి? 2 పెరిగినాయి. సో బీసీ సిలో 4 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి కనుక 2 0 వేసుకున్నాం. ఇక్కడ 4 ఉన్నాయి కనుక 3 1 ఇచ్చినాం. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇచ్చుకున్నా కానీ 3 1 ఆ విధంగా ఇచ్చుకున్నా కానీ ఇక్కడ బీసీడీలో 5 5 10 ఉన్నాయి. 10 జాబ్లలో సెరిసమ 50-50 రేషియో కాదు కదా మనకు అర్జెంటల్లో, 1/3 కదా. సో ఇప్పుడు వీళ్ళకేంది? 4 ఇద్దాం. కొన్ని 40% తీసుకున్నా కానీ మనకు 60% వచ్చే విధంగా తీసుకున్నాం. 50% కాకుండా 60% వేసుకుంటే సారీ 6 జాబ్స్ అంటే ఒకటైతే పెరిగింది కదా ఆర్జెంటల్ ప్రకారం తీసుకున్నట్లయితే. ఇక్కడ 1 పెరగచ్చు, 2 కూడా పెరగచ్చు. ఇక్కడ 7 వచ్చి ఇక్కడ 3 రావచ్చు. కానీ నేను జస్ట్ ఐడియా కోసం మీకు చెప్తున్నాను. నేను ఒక తక్కువ ఉండి తర్వాత పెరిగితే బెటర్. కానీ ఇప్పుడు నేను ఎక్కువ చెప్పి తర్వాత తగ్గినాయి అనుకో, అరే వీడికి ఇట్లా చెప్పింది ఏంటని చెప్పి తిట్టుకుంటారు. అదే ఇప్పుడు కొంచెం తక్కువ చెప్పి రేపు ఎక్కువ పెరిగి ఏంది ఒక అబ్బాయికి ఇంకా ఎక్కువ జాబ్ వచ్చింది అనుకో, అప్పుడు ఏంది కరెక్టే బాగానే చెప్పిండు అని చెప్పేసి నన్ను అంటారు. అంతే తప్పిస్తే తప్పు. అందుకోసం ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. 3 3 6 బీసీఈలో ముస్లిం సోదరులకు 3 3 6 అంటే ఏంది? 50-50 రేషియోలో ఉంది. 6 1/3 అంటే ఏంది? వీళ్ళకి 2 రావాలి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 రావాలి. వీళ్ళకి ఏంది? 4 ఓపెన్లో వచ్చేసి, అంటే జనరల్లో వచ్చేసి బీసీఈ జనరల్లో 4 ఉంటాయి. అండ్ ఇక్కడ 33, ఇక్కడ 20 ఎస్సీ సోదరులకు. 53 అని అంటే 18 ముళ్ళ 54 కదా. సో ఇక్కడ 18 వస్తుంది. సో 53లకి ఏంటంటే ఇక్కడ ఎన్ని కావాలి? 35. చూసిరా 35 ఎన్ని పెరిగినాయి? 15 జాబ్లు పెరిగినాయి అది ఆర్జెంటల్లో కనుక తీసుకున్నట్లయితే. సో 35 ఇక్కడ 18 క్లియర్. ఇక్కడ 11 ప్లస్ 9 20 20 అనుకుంటే 3 ఏళ్ళు 21 కదా. సో వీళ్ళకి లేడీస్ కొంచెం ఫేవర్ చేసినా కానీ 8 జాబ్లు వాళ్ళకి వెళ్ళినా కానీ
ఇక్కడ 13 జాబులు. సో రెండు పెరిగినాయి ఇక్కడ ఎస్టీలకు. సో ఇక్కడ పిహెచ్ వాళ్ళకు 14 ఉన్నాయి. 14లో వీళ్ళకు 5 జాబులు వచ్చినా కానీ వీళ్ళకు 9 జాబులు. ఇక్కడ యాక్చువల్ 4 వేసుకోవాలి, అయినా కూడా వాళ్ళకు పాయింట్లలో ఉంది కనుక వాళ్ళకే ఫేవర్ వచ్చే విధంగా ఒకటి పాయింట్లు ఉంటే వాళ్ళకే యాడ్ చేస్తుంది, తప్పిస్తే ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో అట్లా అని చెప్పేసి చూసుకోండి. 9, 5, 14, 6 ఇవిలే మాత్రం నేను ఆర్జెంటల్వి కనుక ఇవి ఎట్లున్నాయి యాజ్ ఇట్ ఈస్గా వేసుకుంటున్నాను నేను. సో టోటల్గా ఎన్ని, ఇంత ముందుకు 134 జాబులు ఉండే, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు ఆర్జెంటల్ ప్రకారం తీసుకున్నట్లయితే ఎన్ని వస్తున్నాయి? ఇట్లా గుంజుతున్నా అంటే, ఇట్లా గుంజుతున్నా అంటే మీరు ఒక్కటే అర్థం చేసుకోండి. సరే, ఇక్కడ తక్కువ వచ్చింది. ఓ ఇక్కడ చూడండి, బీసీడీలో 5, 5, 10 వచ్చే కాడ 66 రావాల్సిన కాడ 62 వేసినాం. సో క్లియర్ కదా? 184, 184 వీళ్ళకి వస్తే వీళ్ళకి ఎన్ని రావాలి? 90 చేంజ్ రావాలి యాక్చువల్గా. సో ఎన్ని వస్తాయో చూద్దాం. 93 చూసిరా, 93 అనేది 1/3 ఉందా లేదా. సో మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి? 347, 89, 277 పైన కింద మ్యాచ్ అయింది. సో ఈ విధంగా మంచిర్యాల డిస్టిక్లో కూడా ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా ఈ విధంగా వస్తుందిరా భయ్ అని చెప్పేసి షేర్ చేయండి. ఇప్పటివరకు చూసుకున్నాం కదా మనం మొత్తం టోటల్గా, నేను స్క్రూటిని చేసేసి ఏ రిజర్వేషన్లు, 99 నోటిఫికేషన్లను చూసి క్లియర్గా ఒకదొక్కటి ఒకటొకటి కౌంట్ చేసుకొని మీకోసం టేబుల్ రూపంలో అందించడం జరిగింది. అయితే చాలా టైం పట్టింది నాకు దీన్ని చేయడం కోసం. సో వీడియో చేయడం కోసం కూడా చాలా టైం పడుతుంది. సో నా ఎఫర్ట్ని కనుక మీరు గమనించినట్లయితే దయచేసి మీరు తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని చూసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.